భారతదేశం ప్రజలు భవిష్యత్తు తరాల కోసం రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడిగా అంబేద్కర్ చేసిన కృషి త్యాగం అజరామరం దళితులు గిరిజనులు బహుజనులు మాత్రమే కాక వివక్ష ఎదుర్కొనే ప్రతి చోట ఆయన స్మరణే కొండంత ధైర్యం మహాశయుడు విశ్వమానవుడైన ఆయన కృషి ఒక్కటనే చెప్పలేం అంతటి మహానుభావుడికి ఎంత చేసినా తక్కువే అత్యున్నత స్థాయిలో వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడమంటే వారి అత్యున్నత ఆశయాలు భవిష్యత్ తరాలకు తెలియపరచడమే బాబాసాహెబ్ తన దూరదృష్టితో అనేక చర్చల అనంతరం ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆర్టికల్ మూడునే రాజ్యాంగంలో రూపొందించి పొందుపరిచారని అదే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేందుకు మార్గం సుగుమం చేసిందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారు ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఏడేళ్ల క్రితం బీజం పడింది మరో వారం రోజుల్లో అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సమీపిస్తున్న తరుణంలో ఉగాది పర్వదినం రోజైన రెండు వేల పదహారు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఇందుకు నాంది ప్రస్తావన జరిగింది ఇది నిజానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా టూ థౌజండ్ సిక్స్టీన్ లో నూట ఇరవై ఐదు సంవత్సరాలు చేయాలి జయంతి అనుకున్నప్పుడు కేవలం జయంతి చేసి ఒక సభ పెట్టి ఊరుకుంటే సరిపోదు ఆయన గుర్తుగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అనేక ఆలోచనలు వచ్చాయి అయితే ప్రతి నాకు తెలిసి ఎవరేం చెప్పినా ఆయనకు ఆయన మైండ్ లో ఒకటి ఉంటుంది ఎప్పుడైనా దాన్ని ఒక పది మందితో పంచుకొని ఆయన ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది సరిగ్గా జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మూలం కాబట్టి దాన్ని కొంచెం గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుందండి అనేది మేము ప్రస్తావించడం జరిగింది ప్రస్తావిస్తూ నూట ఇరవై ఐదు సంవత్సరాలు కాబట్టి ఈసారి కొంచెం ప్రత్యేకంగా చేయాలని సీఎం గారు అన్నారు సో మేము అంటే మామూలు యథాలాపంగా నిజమే సార్ బొంబాయిలో కూడా వాళ్ళు భారీ ఎత్తున చేస్తున్నారు మనం కూడా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కనుక పెట్టగలిగితే బాగుంటుంది అని అంటే ఒరిజినల్గా ఒక అంబేద్కర్ స్క్వేర్ లాగా ఒక ఒక ప్లేస్ ఫర్ ఐనో యూనియన్ అండ్ ప్లేస్ ఫర్ గ్యాదరింగ్ అట్లా పెడదాం అనుకో పెడితే బాగుండు అనుకున్నాం బట్ సీఎం గారే లేదు విగ్రహం కూడా పెడదాము అక్కడ ఒక మంచి విగ్రహం తయారు చేయించి పెడదామన్నప్పుడు ఈ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అనేది ఆలోచన వచ్చింది అదే రోజు దానికి సంబంధించిన కమిటీలు వేయడము ఒక వారం రోజుల్లో ఈ మొత్తం అయిపోయి ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు రెండు వేల పదహారు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు వారు దానికి ఫౌండేషన్ వేయడం దానితో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆ రోజు శంకుస్థాపనలు చేయడం అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు విద్యా రంగానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలని అదే రోజు ప్రకటించడం కూడా జరిగింది రాష్ట్ర పరిపాలన సౌధం ముందు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు దీనికి సమీపంలోని సాగర్లో నెలకొన్న బుద్ధుడి విగ్రహం కూడా నెలకొని ఉంటుంది ఈ ప్రాంతంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమావేశ మందిరం ఓపెన్ ప్లాజా లైబ్రరీ పార్క్ పార్కింగ్ ప్లేస్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆ రోజు సీఎం కేసీఆర్ భావించారు అనుకున్నదే తడవుగా సంబంధిత మంత్రులు అధికారుల్ని పిలిపించి అంబేద్కర్ విగ్రహ ప్రణాళిక వివరించి వెంటనే అమలుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్ దాంతోపాటు నాటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఆ వెంటనే ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు దీంతో పాటు కొత్తగా మహిళల కోసం డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలల్ని కూడా ప్రకటించారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కు లోయర్ లో అంబేడ్కర్ భవన్ స్థానంలో బహుళ అంతస్తుల భవనానికి కూడా అదే రోజు శంకుస్థాపన చేశారు అప్పుడు చర్చ సందర్భంగా అంతకుముందు జరిగింది ఏంటంటే పట్టణాల్లో గ్రామాల్లో అమ్మాయిలు ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు కానీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ మండల కేంద్రాల్లో లేవు మళ్ళీ వాళ్ళు జిల్లా కేంద్రాల్లోకి వెళ్ళాలి జిల్లా కేంద్రాల్లోకి వెళ్ళినప్పుడు ఏ ఎవరికి కిరాయి తీసుకుందామన్నా కులం అడగటం ఇవ్వకపోవడం అనేది సర్వసాధారణమైంది అని చెప్పినప్పుడు ఆ స్టేజ్ నుంచి చెప్పాడు ఇది అన్యాయం ఏం పాపం చేసాము అసలు మన మనుషులమేనా ఒక మనిషిని కులం పేరుతో నేను వెళ్ళియ్యను అని చెప్పేంత దుస్థితిలో ఇంకా మన సమాజం ఉందంటే చాలా అన్యాయమైన విషయం కాబట్టి అమ్మాయిల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రెవెన్యూ కేంద్రం నేను అనుకుంటాను రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని ఇరవై ఐదు గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజ్ డిగ్రీ కాలేజెస్ను ప్రకటించడం జరిగింది అంటే ఇట్లా ఆ రోజు నూట ఇరవై ఐదు సంవత్సరాల జయంతిని ప్రపంచమంతా దేశమంతా చాలా ఉందాగా జరుపుకున్నారు కానీ ఒకే ఒక్క రాష్ట్రం ఇటువంటి సంక్షేమ పథకాలను కూడా దానికి జోడించి చేయడం అనేది మనం చూస్తాం అంటే నిజానికి ఇవాళ మన అందరం కూడా అంటే భారతీయులుగా అదేవిధంగా హైదరాబాద్ దిశగా తెలంగాణ వాసులుగా గర్వపడాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఆధునిక భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక మహా విగ్రహాన్ని ఒక రకంగా నూట డెబ్బై నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మనం హైదరాబాద్ లో నెలకొల్పుతున్నాం దానివల్ల హైదరాబాద్కి ఒక కొత్త కళ వచ్చింది హైదరాబాద్కి ఒక కొత్త రకమైనటువంటి ఆవాహన జరిగింది అనేది చాలా మంది చెప్తున్నారు ఇది నిజానికి ఎవరో ప్లాన్ చేసి లేదా చాలా కాలం దీని మీద నిరీక్షణ చేసి రిప్రజెంటేషన్ చేసింది కాదు ఇది కేవలం కేసీఆర్ గారికి ఒక సంభాషణలో ఈ సందర్భం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇటువంటి సంభాషణ దాన్ని దాన్ని ఆయన ఆయన విజన్ ప్రకారం అతి పెద్ద అంబేద్కర్ విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు చైనాలోనూ విస్తృతంగా పర్యటించి విగ్రహాల ఏర్పాటుపై అధ్యయనం చేసింది తరువాత ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావంతో విగ్రహ ఏర్పాటు ఆలస్యమైంది తదుపరి చోటు చేసుకున్న పరిణామాలకు అనుగుణంగా దేశీయంగానే విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయించారు అందుకనుగుణంగా చర్యల్ని వేగవంతం చేశారు ఈ క్రమంలో విగ్రహ నమూనా ఖరారుకే చాలా సమయం పట్టింది పద్మభూషణ్ అవార్డు గ్రహీత వన్జీ సుతార్ ఆయన కుమారుడు అనిల్ సుతార్ ఆధ్వర్యంలో విగ్రహ నమూనా రూపొందించారు అతిపెద్ద కాంస విగ్రహం కోసం విగ్రహ భాగాల్ని ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్కు తరలించారు వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పేరుస్తూ పటిష్టంగా విగ్రహాన్ని రూపొందించారు దీంతో అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహం సాగర తీరాన కొలుంది చాలా మంది అసలు అంబేద్కర్ విగ్రహం ఎందుకు అంబేద్కర్ గారు విగ్రహాలకు వ్యతిరేకం కదా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ గారు విగ్రహ ఆరాధనకు వ్యతిరేకం విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా చేసి ఆ ఉత్సవ విగ్రహాలకి దీప నైవేద్యాలు పెట్టి ఆరాధించడాన్ని ఆయన వ్యతిరేకించినాడు కానీ ఆయన వల్ల ప్రపంచానికి స్ఫూర్తి అయినాడు అంటే అది ఒక శోమూర్తి అట్లా కాదు అంబేద్కర్ ఆయన ఒక చైతన్య స్ఫూర్తి ఒక మనకే కాదు జపాన్ లో కోయాసిన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో భారీ అంబేద్కర్ విగ్రహం పెట్టినారు అదేవిధంగా చాలా ప్రపంచ దేశాలలో ఈవెన్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు అంబేద్కర్ గారి ఇంక్లూజివ్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు శ్రీలంకలో అంబేద్కర్ గారి మహా మహావిగ్రహాన్ని ప్రతిష్ఠించినారు దేశవ్యాప్తంగా ఇవాళ అంబేద్కర్ మాత్రమే భారత భావి పరిపాలనా వ్యవస్థకి భావి రాజ్యాంగ నియమాలకి సూత్రాలకి ఒక మూర్తిగా ఒక స్ఫూర్తిగా చిరస్థాయిగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది తాను ఊహించిన దానికన్నా అత్యద్భుతంగా విగ్రహం రూపం ఆవిష్కృతమైందని ప్రసన్న వదనంతో నిల్చొని ఉన్న అంబేద్కరుడు ఓ తాత్విక జ్ఞానిగా అలరిస్తున్నారని సీఎం కేసీఆర్ అంటున్నారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని చెబుతున్నారు అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు యావత్ ప్రభుత్వ యంత్రాంగం కృషి చెయ్యాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు పక్కనే సచివాలయం ఎదురుగా తన ఆరాధ్యుడో బుద్ధుడి విగ్రహం మరో దిక్కు త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిల్చిన అంబేద్కర్ మహానుభావుడో మనల్ని నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్ఫూర్తివంతమై దారి చూపుతాడన్నదే సీఎం కేసీఆర్ అభిప్రాయం భారతదేశానికి గర్వకారణంగా ఢిల్లీలో నిర్మితం అవుతున్నటువంటి సెంట్రల్ విస్త అంటే పరిపాలన వ్యవస్థ మొత్తాన్ని ఒక కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థలాగా రూపొందిస్తున్నారు కదా దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలనేది దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వచ్చింది ఆ టైంలో నిజానికి ఎవరు అడగక ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సచివాలయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలాగా మార్చుకున్నారు అంటే వీళ్ళు పేర్లు పెట్టినంత మాత్రాన నిజంగానే ఆ స్ఫూర్తిని అనుసరిస్తారా ఆయన మార్గాన్ని అనుసరిస్తారా అని అనే అనుమానాలు ఉన్నప్పటికీ కూడా అనుసరించాలని కోరుకుంటుంది ఎందుకంటే కేవలం పేరు పెట్టినంత మాత్రాన్నే బాగుపడేదే ఉండదు కాబట్టి ఆ పేరు పెట్టినందుకైనా సరే ఆయన మార్గాన్ని అనుసరించగలిగితే చాలా సంతోషం ఇప్పటికే చెప్తున్నారు రకరకాల స్కీంలు అనండి మిగతా వీటికి ఆ ప్రాధాన్యత పెరుగుతున్నది ఒక తెలంగాణలోనే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి విగ్రహమే వస్తుంది మహారాష్ట్రలో కూడా అటువంటి విగ్రహమే వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్లో అదొక మేజర్ డిమాండ్ అవుతున్నది కొంత ఈరోజు మనం కనుక చూస్తే ఆ ఏరియా ఈరోజు ఒక పర్యాటక కేంద్రంగా తయారైపోయే పరిస్థితి వచ్చింది ఒకవైపు సెక్రటేరియట్ దాని పక్కన అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దాని ఎదురుగా ఆయన చేయి చూపుతున్న ప్రదేశానికి చేరువలో గౌతమ బుద్ధుడి విగ్రహం అది ఏకశిలా విగ్రహం అటుపక్కన మళ్ళీ తెలంగాణ కోసము అశువులు బాసి అనేక త్యాగాలు చేసిన అమరవీరుల స్మృతి చిహ్నంగా ఉన్న అమరవీరుల స్తూపం అమరవీరుల చిహ్నం మార్టియర్స్ మెమోరియల్ ఇటువంటి అన్నీ కూడా ఒక దగ్గర చేరటము ఈ మూడు బుద్ధునికి తోడిగివి మూడు ఆ రోజు కేసీఆర్ గారు కూడా అన్నారు అంబేద్కర్ వేలు బుద్ధుడి వైపు చూపెట్టే విధంగా ఉండాలి అదేవిధంగా సెక్రటరేట్లో పనిచేసే ఉద్యోగి నాయకులు కాంగ్రెస్ సారీ సెక్రటరీ సెక్రటరీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ బయటకు వస్తే ఇటు అమరవీర్ల స్థూప్ మెమోరియల్ కనబడాలి ఇటు అంబేద్కర్ కనబడాలి అటు బుద్ధుడు కనబడాలి అంటే ఒక స్ఫూర్తిని ఒక చిహ్నాన్ని ఈరోజు ఇవి ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆ రోజుగా ఆయన మాట్లాడారు ప్రకటించారు ఈరోజు సరిగ్గా అదే జరిగింది హుస్సేన్ సాగర్ మధ్యలోని బుద్ధునికి ఎదురుగా ఆయన మార్గం అనుసరించి ధర్మం బోధించిన బాబా సాహెబ్ అతి పెద్ద విగ్రహం రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో మార్గం చూపుతుందని ఆయన చూపుడు వేలును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అనుసరిస్తుందని విశ్లేషకులు ఆశిస్తున్నారు